మహాశయులకు మా విన్నపం. శ్రీవారి నిత్య పూజాది కైంకర్య సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేకంగా నిర్మించిన శ్రీవారి నమూనా ఆలయంలో చిత్రీకరించాము. ప్రేక్షకులు గమనించగలరు. వెంకటరమణ ఏడుకొండల వెంకటరమణ, ఎనలేని నీ సేవలను ఎన్నిసార్లు సేవించిన తనివి తీరునా, తనివి తీరునా. శ్రీ వెంకటేశ్వర సహస్రనామార్చన, శ్రీ వెంకటేశాయ నమః, ఓం విశ్వరూపాయ నమః, ఓం విశ్వభావనాయ నమః, ఓం విశ్వసుజే నమః, ఓం విశ్వప్రాణాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః. శ్రీ బ్రహ్మాండ పురాణ సుసంపూర్ణ శ్రీ గోవింద పరమానంద నిత్య సేవా నిరంజన అర్చన, శ్రీ వెంకటేశ్వర సహస్రనామార్చన. ఎవరు ఏ పేరుతో పిలిచినా ఎప్పుడు పులకించి కనుల తిలకించి జనుల కరుణించు జగన్నాథుని జనార్దనుని అర్చన, సప్తగిరి సార్వభౌముని సహస్ర కలశాభిషేకం, వార మహోత్సవం భువన భూమి వైభవం, బంగారు ఆకిని దాటి గంట మంటపమున వేంచేసిన భోగ శ్రీనివాసమూర్తికి ఆనంద నిలయ మూలమూర్తికి సంబంధ కూర్చ కూర్చగా వరికింజలపై నిలిపిన అష్టోత్తర సహస్ర కలశముల అపురూప పరిమళ జలముల మరగా, ధూప దీపహారతుల మంగళ వాద్యములు మారు మ్రోగగా, సకల పుణ్యతీర్థముల ఆవాహనల సహస్ర కలశ సంకలిత జలముల భోగమూర్తికి ఉత్సవమూర్తికి సేనాపతికి జరిగే అభిషేకం, సహస్ర కలశాభిషేకం సమస్త సన్మంగళము కదిలకం. ఏడుకొండల వెంకటరమణ, ఏడుకొండల వెంకటరమణ. శ్రీ భూ వెంకటేశ ఉజ్వల ఊంజల లీలా విభవ, ప్రతిదిన సాయం సంధ్యా సమయ విభు ప్రభావ, ప్రపంచ శాంతి కాంతి
మహాప్రభావ సకల కాల హిత సంఘ ధర్మ సత్సంస్కృతి వైభవ సంగీత సాహితీ సంగమ హృదయంగమ మంగళ సముద్భవ సహస్ర దీపాలంకార సేవా సహస్ర దీపాలంకార సేవా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తజన ప్రార్థనా పూర్వకంగా ప్రతి బుధవారం ఉదయం 6 గంటలకు బంగారు వాకిలిలో జరిగే అత్యంత ప్రాచీనమైన ప్రధాన సేవే సహస్ర కలశాభిషేకం. సహస్రాక్షుడికి సహస్ర పాదుడికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని సవివరంగా దర్శించండి, శ్రీ వెంకటేశుని కరుణామృతంతో తరించండి. ఇందులో ఒక గొప్ప అంశం ఏమిటంటే, భోగ శ్రీనివాసమూర్తి అర్చారూపం స్వామివారి యొక్క పాదపద్మాల దగ్గర కొద్దిగా ఈశాన్యం వైపు తిరిగి ఉంటుంది. వెండితో రూపొందిన వెంకటేశ్వర స్వామివారి ప్రతిరూపాన్ని భోగ శ్రీనివాసమూర్తి అనే పేరుతో పిలుస్తారు. ఆ భోగ శ్రీనివాసమూర్తి ఉండే స్థానాన్ని జీవస్థానం అని అంటారు. ఈ సంప్రదాయం ఒకప్పుడు మన ఇళ్లలో ఉండేది. మన తల్లిదండ్రులు నివసించేటువంటి మన ఇంట్లో ఉండే భాగం జీవస్థానం, అంతేగాని డబ్బున్నటువంటి బీరువాలు జీవస్థానం కాదు. మన తాతలు తల్లిదండ్రులు ఉన్నటువంటి ఏ ప్రదేశం ఏదైతే ఉందో దానిని జీవస్థానము అని పిలుస్తారు. అటువంటి జీవస్థానంలో ఉండేటువంటి భోగ శ్రీనివాసమూర్తిని బయటికి తెచ్చి చక్కనైనటువంటి వేదిక మీద స్వామివారిని వేంచేపు చేస్తారు. మరొక పక్క ఉత్తర దిశగా మలయప్ప స్వామివారిని, శ్రీదేవిని, భూదేవిని ఒక వేదిక మీద వేంచేపు చేస్తారు. దక్షిణ దిశగా స్వామివారికి అభిముఖంగా ఉండే విధంగా విశ్వక్సేనుల వారిని వేంచేపు చేస్తారు. అంటే తూర్పు వైపు భోగ శ్రీనివాసమూర్తి ఉండగా, ఉత్తర దిశ వైపు విశ్వక్సేనుల వారిని వేంచేపు చేసి ఉండగా, దక్షిణ దిశగా మలయప్ప స్వామిని, శ్రీదేవిని, భూదేవిని వేంచేపు చేస్తారు. ఈ విధంగా ఒకేసారి 3 మూర్తులు కలిసి ఉన్నటువంటి అపూర్వమైన సన్నివేశం ఈ సహస్ర కలశాభిషేకం. వెయ్యి 8 వెండి చెంబులలో పవిత్రమైన జలాలను ఉంచి అందులో సుగంధ ద్రవ్యాలను నింపి వాటిని మంత్రపూర్వకంగా ఆవాహన చేసి ఆ ద్రవ్యాలతో ఈ మూర్తులకన్నింటికీ చేసే అపురూపమైనటువంటి స్నాన ప్రక్రియను సహస్ర కలశాభిషేకం అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భోగ శ్రీనివాసమూర్తికి స్నానం చేయిస్తూ ఉంటే గర్భగుడిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామివారికి శక్తి ఎలా వస్తుంది? గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామివారికి మనం సంవత్సరంలో ఏ ఒక్కరోజు కూడా 1008 కలశాలతో అభిషేకం చేయట్లేదు కదా.
అందువల్ల ఏం చేస్తారంటే, ఈ భోగ శ్రీనివాసమూర్తికి గర్భగుడిలోని వెంకటేశ్వర స్వామివారికి ఒక పట్టుదారాన్ని కడతారు. దీనినే అనుసంధాన తోరము అంటారు. మనం కూడా ఏదైనా పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు చేతికి కంకణం కట్టుకుంటాం. దేవుడికి వివాహాలు చేసేటప్పుడు కూడా కంకణం కడతాము. కంకణం వలన శక్తి లభిస్తుంది. కంకణం కట్టకుండా ఏ పని చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. వెంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి కోట్లాదిగా భక్తులందరూ తరలివస్తారు. కాబట్టి ఈ 1008 కలశాల శక్తి భోగ శ్రీనివాసమూర్తి ద్వారా, ఈ పట్టుదారం ద్వారా వెళ్ళి గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామివారిలో కలిసిపోతుంది. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు మరింత దివ్యంగా భక్తులను సంరక్షిస్తూ ఉంటారు. కాబట్టి భక్త సంరక్షణార్థం చేసే సేవే ఈ సహస్ర కలశాభిషేకం సేవ. ఇందులో మొట్టమొదటిగా అచ్యుత స్వాములు అందరూ కలిసి అగ్ని కార్యక్రమము అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. దీనికి ముందరగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాదం, ముద్రాచక్రే కరతలయుగే శంఖదండో దధానం, మేఘశ్యామం శుభణిమగుటం పీతవస్త్రం శుభాంగం, ధ్యాయేద్దేవం విజిదనుచం సూత్రవత్యా సమేతం అని విశ్వక్సేనను ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి యొక్క సర్వ సైన్యానికి అధిపతి విశ్వక్సేనుడు. ఈయననే బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వర స్వామి వారి కన్నా ముందుగా ఈ విశ్వక్సేనుడు వారే తిరుమల వీధులన్నీ ముందరగా ఆయన చూసి, స్వామి బాగుంది, మీరు ఉత్సవానికి రండి అని చెప్తాడనమాట. అటువంటి విశ్వక్సేనుడిని ఎవరైతే ఆరాధిస్తారో వారికందరికీ సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి విశ్వక్సేన ఆరాధన చేసి అనంతరం పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చేసి స్థలశుద్ధి చేస్తారు ఆ ప్రాంతాన్నంతా. ఆ విధంగా స్వామివారి యొక్క దక్షిణహస్తాలకు, అమ్మవార్ల యొక్క వామహస్తాలకు కంకణధారణ చేసి ఇతరమైన ఉపచార కార్యక్రమాలు నిర్వర్తించి అనంతరం అగ్ని ప్రతిష్ట. మూడు మేఖలాలు, ఆ మూడు మేఖలాలతో ఉన్న సభ్యాగ్ని అనేటువంటి అగ్నిలో చక్కగా అగ్నిదేవుణ్ణి వెలిగించి ఏ కార్యక్రమం చేసినా అగ్ని ముఖైర్వా అని ఆగమశాస్త్రం చెప్తుంది. అంటే ఏమిటి, అగ్నిని గనక మీరు ఆరాధిస్తే తప్పనిసరిగా ఆ కార్యక్రమం నెరవేరుతుంది. అందుకే చూడండి, మన ఇళ్లలో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తాం, అది అగ్ని. దేవాలయాల్లో అన్ని పూజా కార్యక్రమాల కన్నా ముందుగా ఏం చేస్తారు, దీపాన్ని వెలిగిస్తారు. కాబట్టి మనిషి యొక్క జీవనం లోపల అగ్ని దీప రూపంలో ఉంటుంది. కాబట్టి దీపలక్ష్మి అన్నారు. గంధాన్ని గంధలక్ష్మి, పువ్వుని పువ్వులక్ష్మి అలా, ఒక దీపాన్ని మాత్రమే లక్ష్మి అన్నారు. కారణం ఏమిటంటే అగ్ని లక్షణం, అగ్ని శుచి చేస్తుంది, శుభ్రం చేస్తుంది, కార్యసిద్ధిని కలిగిస్తుంది.
ఇళ్లలో దీపారాధన చేయటం వలన, ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు దీపారాధన చేయటం వల్ల ఎటువంటి శుభాలు కలుగుతాయో అటువంటి శుభాలే ఈ సహస్ర కలశాభిషేకం వీక్షించే భక్తులకందరికీ లభించాలని అగ్ని ప్రతిష్ట చేసి హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించి అనంతరం వెయ్యి 8 వెండి కలశాలతో ఉండేటువంటి జలాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, ఇలా పురుష సూక్తంతో ప్రారంభమై స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనము, హరిద్రము అంటే పసుపు, ఈ 5 ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. బుధవారపు భావన పావనకం ఈ పాలు, పెరుగు, తేనె, ఇంకా నారికేళ జలం అంటే కొబ్బరి నీళ్లు, చందనోదకము, హరిద్రోదకము వీటితో స్నానాలు చేయించడం వలన భక్తులకు కలిగే ప్రయోజనమేమిటి అంటే తేజస్సు, ఓజస్సు, ఆయుష్షు, మేధస్సు, జ్ఞానము, వైరాగ్యము లభిస్తాయని పెద్దలంటారు. చూసేవారికి శరీరంలో ఒక శక్తి రావాలి, వాళ్ల రోగాలన్నీ పోవాలి, వాళ్లలో మంచి భావనలు కలగాలి, వాళ్ల కుటుంబాలన్నీ అభివృద్ధి చెందాలి, వారి ఇల్లు ఐశ్వర్యంతో కళకళలాడాలి, అన్నిటికీ మించి ధర్మ ఆసక్తి వారిలో కలగాలి. ఇవన్నీ కలగాలి అంటే ఇది కలిగించే శక్తి ఉన్న వస్తువులు ఏమున్నాయి అంటే పవిత్రమైన పాలలో ఉన్నాయి, పెరుగులో ఉంది, మధువు అంటే తేనెలో ఉంది, కొబ్బరి నీళ్లలో ఉంది, పసుపులో ఉంది, రక్తచందనంలో ఉంది. కాబట్టి స్వామివారికి వీటన్నిటితో ఇతర ద్రవ్యాలతో పాటు అభిషేకం చేయడం జరుగుతుంది. తిరుమలలో ఒక సంప్రదాయం ఉంది, అదేంటంటే ఒక ద్రవ్యాన్ని వినియోగించడం పూర్తవగానే వెంటనే శుద్ధతోయంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. పాలు వెంటనే కాసిన నీళ్లు, పెరుగు మళ్లీ కాసిన నీళ్లు, పవిత్ర జలంతో శుద్ధం చేయడం అన్నమాట. సర్వసాధారణంగా అన్ని చోట్ల కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఒక్క తిరుమల క్షేత్రంలో మాత్రం బుధవారం నాడు సహస్ర కలశాభిషేకం రోజున స్వామివారికి ఈ సమర్పణ జరుగుతుంది. దీనినే మన వాళ్ళు ఏమన్నారంటే దివ్యమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించే స్నానము అన్నారు. నదుల్లో గనక స్నానం కనుక చేసినట్లయితే
పాపం పోతుంది, పుణ్యం రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, నదులలో స్నానం వల్ల పాపం పోవచ్చు కానీ పుణ్యం రాదు. పుణ్యం కూడా రావాలి అని అంటే ఇటువంటి ఎన్నో జీవనదులు కలిసేటువంటి సముద్రంలో, పర్వదినాలలో స్నానం కనుక చేసినట్లయితే అదిగో పుణ్యం వస్తుంది. పాపము పోవాలి, పుణ్యము రావాలి, నాయనూ బాగుండాలి, నా తర్వాత నా పిల్లలు కూడా బాగుండాలి అనంటే మాత్రం దేవాలయంలో జరిగేటువంటి స్నపన తిరువంజన కార్యక్రమం చూడటం తప్ప వేరే దారి లేదు. భక్తులకందరికీ దివ్య స్నాన ఫలం కలగటానికి వైఖాన సాగమ శాస్త్రం ఈ సహస్ర కలశాభిషేకాన్ని నిర్ణయించడం జరిగింది. పావనమైనటువంటి ఈ 1008 కలశాలతో స్వామివారికి అభిషేకం చేసి చివరగా సహస్రధారా పాత్ర అంటారు. అంటే 1000 చిల్లులు ఉన్నటువంటి వెండి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర మీద గుండా చక్కగా శంఖధార, చక్రధార అనేటువంటి వాటితో నీళ్లు పోసి సహస్రధారా పాత్రతో ఈ యొక్క కలశాభిషేకాన్ని పూర్తి చేస్తారు. సహస్ర కలశాభిషేకం సమస్త సన్మంగళముఖ తిలకం ఏడు కొండల వెంకటరమణ ఏడు కొండల వెంకటరమణ నదీ స్నాన ఫలం కలగటానికి, పర్వదినాల సముద్ర స్నాన ఫలం కలగటానికి, ఇతర దేవాలయాలలో తీర్థాలలో స్నానం చేసిన ఫలం కలగటానికి ఈ సహస్ర కలశాభిషేక దివ్యమైనటువంటి సేవను ఎవరైతే వీక్షిస్తారో వారికందరికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది. నవగ్రహాలు మన మీద అనుగ్రహం చూపించేటువంటి అపూర్వమైన ఈ సహస్ర కలశాభిషేకాన్ని వీక్షించండి, తరించండి. నమో వెంకటేశాయ. Thank you.